ఏపీ గవర్నమెంట్ కొంచెం విరుద్ధంగా వెళ్తోంది. ఇంతకు ముందు ఏదైతే ప్లాన్ ఉందో అమరావతికి సంబంధించి దానికి అనుకూలంగా, అమరావతి మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా బాటలు వేస్తోంది, రోడ్లు వేస్తున్నారంటూ ఉన్నటువంటిది అమరావతి రైతులు ఎవరైతే వేసినటువంటి పిటిషన్ ఉందో దానికి సంబంధించి, అసలు అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజలని అభివృద్ధి పథంగా తీసుకెళ్లేటువంటి విధంగా కాకుండా ప్రజలు ఇబ్బంది పడేటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తుండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా దాని విషయం గురించి ఒకసారి మాట్లాడండి. సౌజన్య గారు, ఒక రకంగా కాదు, పూర్తిగా ఈ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితి, అమరావతిని పూర్తిగా అధమ స్థాయికి కిందకి పూర్తిగా అక్కడ అభివృద్ధిని ఎలాంటి పరిస్థితుల్లో జరగకుండా చేసింది అనేది పూర్తిగా మీరు అమరావతి కనుక వచ్చినట్టు కనపడింది. ఎక్కడ ఏజిన గొంగడు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు 2019 దాకా ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఆ డెవలప్మెంట్ నుంచి అంగుళం కూడా కదల్లా, అంతా కూడా మనం చూస్తున్నాం. మేము హైకోర్టుకి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వానికి ఎక్కడ కూడా అమరావతిని డెవలప్ చేయాలనే ఆలోచన ఆవగింజంత కూడా లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది, జగవిరిగిన సత్యం. సో ఈ మూడు రాజధానులు అనేది మనకి సిఆర్డీఏ యాక్ట్కి విరుద్ధం. దాన్ని సుప్రీంకోర్టు కూడా హైకోర్టులు కూడా మీరు ఆ ప్రొసీజర్ ప్రొసీడింగ్ చేయొద్దని చెప్పి కోర్టు మీద చెప్పినప్పుడు కూడా, గవర్నమెంట్కి చెప్పినప్పుడు కూడా గవర్నమెంట్ దాన్ని కోర్టు యొక్క ఆర్డర్స్ని కూడా పక్కన పెట్టి ఈరోజు పేరు మార్చి వాళ్ళ రూపు మార్చి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రుషికొండ మీద మళ్ళా సచివాలయం క్యాంప్ ఆఫీస్ కట్టుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే కోర్టు తీర్పులు కూడా వాళ్ళు పక్కన పెట్టి జరుగుతున్నటువంటి పరిణామాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నిటికి కూడా నాకు తెలిసి మన వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ తీర్పు చెప్పేది ప్రజలే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణయత ప్రజలే. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తారా, చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తారనేది 5 సంవత్సరాలు చేసినటువంటి రూలింగ్కి రేపు రాబోయే మ్యాండేట్ ప్రజా మ్యాండేటే ప్రామాణికంగా చెప్పాల్సి వస్తుంది. కోర్టు తీర్పులు కూడా కొంతమేరకు దాని మీద ప్రభావితం చేస్తాయి. నాకు తెలిసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు, మ్యాండేట్ ఆయనకు వ్యతిరేకంగా ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తుంది, గెలుస్తారని నా భావన. అండ్ ఇంకొకటండి, అమరావతిలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏవైతే రైతులకు కేటాయించిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మారు ప్రాంతాల్లో, ఆ ప్లాట్లలో ఇలా అధికారులు ముందస్తుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా రోడ్లు అనేది నిర్మించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు పూర్తిగా ఈ ప్రభుత్వమే రివర్స్ ప్రభుత్వం, రివర్స్ ట్రెండింగ్, రివర్స్. ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి లాయర్లు కూడా రివర్స్ జడ్జిమెంట్లు చెప్పమని నన్ను పెట్టారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇంటిని మా బెయిన్ రివర్స్ ఆర్గ్యుమెంట్లు అంతా కూడా ఈ ప్రభుత్వం వెనక ఒక రకంగా చెప్పాలంటే ఎదురు మతం. మనం ఇక్కడ నంది అంటే వాళ్ళు పంది అనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలకి ఉన్నటువంటి హక్కులు కానీ, రూల్ ఆఫ్ లా కానీ, కోర్టు చెప్పిన తీర్పులు కానీ, సిఆర్డీఏ చట్టాలు కానీ అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కాలరాసింది. అన్ని ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి నూకలు జిల్లాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారు అనేది ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అండ్ ఇంకొక మాట రామకోటయ్య గారు, సో రైతులు ఇలా అక్రమంగా విరుద్ధంగా అమరావతి మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా ఈ రోడ్లు వేస్తున్నారంటూ ఏదైతే దాఖలు చేశారో రైతులు, దాన్ని హైకోర్టు ఆమోదించి సో అక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థకి అలాగే సిఆర్డీ కూడా హైకోర్టు ఆదేశాలు పంపించింది ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి నిర్మిస్తున్నటువంటి రోడ్లని ఆపేయండి అనేసి. సో అది కొంచెం హ్యాపీగానే ఉంది, ఎందుకంటే హైకోర్టు కొంచెం రైతులకి అనుకూలంగా తీర్పునిచ్చింది కాబట్టి. సో ఫర్దర్ గా కూడా అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కావచ్చు, అలాగే సిఆర్డీ అధికారులు కావచ్చు హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తుంది అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి విరుద్ధంగా అంటే ఆదేశాలకు విరుద్ధంగా వర్క్ చేసేటువంటి అవకాశాలు ఉంటే కనుక హైకోర్టు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది అంటారు? ఏదైనా ఒక కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని తూచా తప్పకుండా వ్యవస్థల్లో ఎవరైనా సరే, అది బ్యూరోక్రసీకి రావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మస్ట్ అండ్ షుడ్గా దాన్ని కోర్టు ఆర్డర్ని ఒబే కావాలి, ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వని పరిస్థితుల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు దాన్ని. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ ఎవరైతే ఆర్డర్స్ని వైలేట్ చేశారో వాళ్ళ మీద కోర్టు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది అనేది నా భావన.
అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా ఇంకా చాలా పనులు చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం చివరి దశకు వచ్చింది సౌజన్య గారు. మార్చిలో మోస్ట్లీ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్ జరుగుతుంటే జనవరిలో దాదాపు నోటిఫికేషన్ కొత్త సంవత్సరంలో వస్తుంది. ఇంకొచ్చినాక వాళ్ళకి ఆ వ్యవధి కూడా తక్కువ ఉంటుంది. ప్రజలు కనుక చైతన్యవంతులు, ప్రజలు కనుక దీని మీద తెలుసుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబితే నెక్స్ట్ ఈ ప్రభుత్వం అసెంబ్లీకి రాదు, అసెంబ్లీ నుంచి వాళ్ళు అధికారానికి రారు, అధికారం రానప్పుడు వాళ్ళు ఆర్డర్స్ చేయలేరు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ చర్యలకు కూడా పులి స్టాప్ పెట్టినట్టయింది. అందుకని మెయిన్ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఎండగట్టగలిగి ప్రజల చైతన్యవంతం చేయగలిగితే రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి దగ్గర దగ్గరగా 2/3 మెజార్టీ కానీ ఈ తోటి తెలుగుదేశం పార్టీ అబ్సల్యూట్ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అనే భావనలో నేను ఉన్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా రైతుల తరపున న్యాయవాది గారు వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ని విచారణ చేపట్టింది హైకోర్టు. దానికి అనుకూలంగానే అధికారులకు ఆదేశాలు పంపించింది. అట్ ద సేమ్ టైం రైతులకు కూడా నోటీసులు ఇచ్చి వారి బాధలు వినాలని కూడా తెలిపింది హైకోర్టు. సో అంటే ఇది ఏ రకమైనటువంటి బాధలు ఉండేటువంటి అవకాశం ఉంది అంటారు? ఒకసారి మనం ఈ విషయంలో పరిశీలించినట్లయితే 33,000 ఎకరాలు పైసలకు ఇచ్చారు రైతులు, 29 గ్రామాలు రైతులు ఇచ్చారు. మనం భారతదేశానికి చూస్తే మీరు కనుక రైతే ఎన్నుముక, భారతదేశానికి అన్నం పెట్టేది ఎవరైనా ఉన్నారంటే రైతే. ఇలాంటి రైతులు వాళ్ళ యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి ఒక రాజధాని నిర్మించాలా, మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్ కావాలని వాళ్ళు త్యాగం చేస్తే వాళ్ళ త్యాగానికి ఇంకా గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోగొట్టి వాళ్ళ త్యాగాన్ని నిరుపయోగంగా చేసి వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళని వాళ్ళ మీద అనేకమైనటువంటి నిందారోపణలు చేసి వాళ్ళని అనేక విధంగా వాళ్ళని బాధ పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే అందరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వాళ్ళ ఉసురు కొట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో తుడిసి పెట్టుకొని పోతా ఉంది అనేది నా భావన. అందుకని అన్నం పెట్టే రైతుకి కోర్టు అన్యాయం చేయదు, వాళ్ళు త్యాగం చేసిన రైతులకి ఏ కోర్టు కూడా అన్యాయం చేయదు, వాళ్ళ త్యాగం వృద్ధాగా పోదు. అందుకనే వాళ్ళు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని పాదయాత్ర కూడా చేశారు, మీకు గుర్తుందో లేదో. అమరావతి దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి మనకి సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాకా వాళ్ళు కాలి నడకతోటి ప్రయాణం చేసి వాళ్ళ బాధని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికే కాకుండా భారతదేశ ప్రజానీకానికి కూడా దేవుడి ద్వారా వాళ్ళు విన్నవించుకున్నారు. వాళ్ళకి రాబోయే రోజుల్లో దేవస్థానమైన న్యాయస్థానమైన న్యాయం చేస్తుంది ప్రజాక్షేత్రంలో. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చి ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. రాబోయే రోజుల్లో వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది నా భావన సౌజన్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రామకుంటే గారు, మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి లీగల్ వైజ్ చాలా విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.